అందరికీ వందనాలు. నేను మీ లాట్కా నారాయణ. అయితే నిజామాబాద్లో ఒక ఇష్యూ జరిగింది. ఒక గవర్నమెంట్ స్కూల్ టీచరు వినాయకుంచెందా ఇయ్యలేదని ఆయన మీద ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళ్ వాళ్ళు కొన్ని హిందూ సంస్థల వాళ్ళు పోయి ఆయనను ఇబ్బంది పెట్టి ఆయన పైన దాడి జరిగింది. ఆయన కేసు పెట్టింది. కొంత రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఇష్యూ నడుస్తున్నది ఇప్పుడు. అయితే ఆ విషయం మీదనే మనకు స్పష్టంగా అక్కడ ఏం జరిగింది, అసలు ఏం జరగబోతుంది, గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నది మనకు స్పష్టంగా చెప్పడానికి దిగంబర్ కాంబ్లే గారు, ప్రముఖ అంబేద్కరిస్ట్ వారు మనతో ఉన్నారు. వారితో ఒకసారి అక్కడ ఏం జరిగింది ఒకసారి మనం అరుచుకుందాం. ఓకే దిగంబర్ కాంబ్లే గారు, అంటే ఇప్పుడు నిజామాబాద్ ఇష్యూ అంతా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక సెన్సేషన్ అయింది. రంజల్ రాజేష్, మన బైర్ నరేష్ తర్వాత మళ్ళీ ఇంకొక దళిత అట్రాసిటీ జరుగుతుంది అనేది రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ ఒక ఆందోళన రేపుతున్నది. అసలు ఏం జరిగింది అక్కడ, మీరు అబ్జర్వ్ చేసింది ఏంది? నిజామాబాద్ జిల్లాలో కోటగిరి గ్రామంలో ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు మల్లికార్జున లాస్ట్ వినాయక చవితి సందర్భంగా కొంతమంది యువకులు వెళ్ళేసి చందా ఇవ్వమని అడగడం జరిగింది. ఆ చందాకు ఆయన స్పష్టంగా నేను నాస్తికుణ్ణి, నేను దేవుణ్ణి నమ్మను, నేను నా డబ్బుల్ని వృధా చేయను, నేను చందా ఇవ్వనని చెప్పిండు. ఇక్కడ ఇంతటితో విషయం ముగిసిపోవాలా? ఎందుకంటే దేవునికి నమ్మే అధికారం ఆ శిష్టానికి రాజ్యాంగం ఎంత ఇస్తుందో, నమ్మనని చెప్పే అధికారం ఆ టీచర్కు రాజ్యాంగం అంతే ఇస్తుంది. ఇంతటితో ఒడిసిపోయే ఆ ముచ్చటను దాదాపు 5-6 నెలల తర్వాత తిరిగి తెర మీదకి తెచ్చేసి కొంతమంది బజరంగ్ దళ్, విహెచ్పి, ఆర్ఎస్ఎస్ గుండాలు స్కూల్కి వెళ్ళేసి అతన్ని బలవంతంగా అక్కడి నుండి లాక్కొచ్చి గుడిలో అతనికి బొట్టు పెట్టడం జరిగింది. విషయంలో ఈ విషయం మీద ఆల్రెడీ కేసు అయింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఎప్పుడైంది అంటే ఎన్ని రోజుల కింద అయింది? ఇప్పుడు దాడి జరిగి అంటే ఆయనను వినాయక చవితి చెంద ఇయ్యనని వినాయక చవితికి చెప్పిన అంటే దాదాపు 6-7 నెలలకు ఎక్కువ వస్తుంది. మళ్ళీ ఇంకో వినాయక చవితి కూడా దగ్గరకు వచ్చే టైం ఇది. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు వచ్చి మళ్ళీ ఎప్పుడు గొడవ వేసారు, మళ్ళీ ఎప్పుడు ఏమైంది? ఆ సమయంలో ఆయన చంద ఇవ్వనన్నప్పుడు వాళ్ళు వీడియో తీసినట్టున్నారు. ఆ వీడియోను ఇప్పుడు సర్క్యులేట్ చేశారు వాళ్ళు. విషయం ఏమిటంటే ఇప్పుడు ఈ ఇద్దరు ఇష్యూ నడుస్తుంది కాబట్టి వీళ్లకు అది పునుకం వచ్చినట్టు అయిందన్నట్టు. ఈ హిందూ గుండాలకు వీళ్ళు ఇప్పుడు ఈ విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చిండ్రు. విషయం ఏమిటంటే ఇక్కడ ఆశ్చర్యానికి లోన్ చేసే విషయం ఏమిటంటే ఒక టీచర్ను స్కూల్ నుండి లాక్కొస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఏం చేసిండు, స్కూల్ హెడ్ మాస్టర్ ఏం చేసిండు, దానితో పాటు ఆ గుడికి లాక్కొచ్చి బలవంతంగా అతనికి బొట్టు పెట్టే కార్యక్రమంలో అక్కడ ఎంఏ కూడా కనబడుతున్నాడు. ఆ ఎంఏ పేరు ఐ థింక్ ఏకనాథ్ అని ఉన్నాడు. ఈ కేసులో ఎంఏ కనబడుతున్నాడు, ఆ రౌడీ ముఖాలు, కాషాయం ధరించిన రౌడీ ముఖాలు కనబడుతున్నారు, పోలీసుడు కూడా ఉన్నారు. విషయం ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా శిక్షార్హుడే. ప్రతి వ్యక్తి మీద అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలి. కేవలం 5 గ్రూపు అంటే వాళ్ళు కూడా పాల్గొన్నట్టే. అక్కడ ఒకవేళ ఎస్ఐ మహేందర్ రెడ్డి ఆ సంఘటన దగ్గర ఉన్నట్లయితే ఆయన చట్టాన్ని, లా అండ్ ఆర్డర్ని, శాంతి భద్రతల్ని కాపాడాల్సినటువంటి వ్యక్తి బలవంతంగా ఒక టీచర్ని అతని విధులకు ఆటంకం కల్పించి తీసుకొచ్చి ఒక గుడిలో బొట్టు పెట్టేటప్పుడు ఆయన ప్రేక్షక పాత్ర వహించడానికి కామన్ మ్యాన్ కాదు కదా. చట్టబద్ధమైన పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ చర్యను అడ్డుకుంటలేడంటే అతని ప్రోద్బలం కూడా ఉంటుంది. కాబట్టి అక్కడ ఎస్ఐ మహేందర్ రెడ్డి మీద కూడా అట్రాసిటీ కేసు అవుతుంది. ఏకనాథ్ సింగ్ అక్కడ ఉన్నటువంటి ఎంఈఓ ఏకనాథ్ ఏం చేయాలి? పై అధికారులకు తెలియజేయాలి, చట్టపరంగా వెళ్ళండి అని చెప్పాలి, డీఓకు చెప్పాలి, కలెక్టర్కు చెప్పాలి. కానీ ఆ సంఘటనలో ఏకనాథ్ కూడా కనబడుతున్న డీఓ కాబట్టి అతను కూడా ఈ కేసులో పార్టీ అవుతాడు. ఆయన కూడా పార్టీ అవుతాడు. అతని మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అవ్వాలి. వీళ్ళు ఇప్పటివరకు అట్రాసిటీ కేసులో 5 గురు మీద నమోదు చేసారు. 5 గురు కాదు, అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారుల మీద కావాలి, అక్కడ ఉన్నటువంటి ఎంఈఓ మీద కావాలి, ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద అట్రాసిటీ కేసు కావాలి. ఒకవేళ కాకపోతే దాని మీద తీవ్రస్థాయిలో ఒక మూమెంట్ తీసుకొస్తాం, కలెక్టరేట్ను ముట్టడి చేస్తాం మేము. నిజామాబాద్ సిపి గారు
ఆయన కలెక్టర్ గారు విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అక్కడ వచ్చినటువంటి వీడియోను పరిశీలనలో తీసుకొని ఆ సంఘటనలో పాల్గొన్నటువంటి ప్రతి వ్యక్తి మీద అట్రాసిటీ కేసు కింద నమోదు చేయాలి ఆ ఎఫ్ఐఆర్ లో వాళ్ళ పేర్లు కూడా నమోదు చేయాలి ఆ ఎఫ్ఐఆర్ లో ఖచ్చితంగా ఎంఈఓ వస్తాడు ఆ స్కూల్ హెడ్ మాస్టర్ వస్తాడు ఎందుకంటే ఆ స్కూల్ హెడ్ మాస్టర్ అంటాడంట ఇక్కడ గొడవలు ఎందుకు వాళ్ళు చెప్తున్నారు ఏదో చెయ్యి అని అంటున్నాడు అంటే ఆ స్కూల్ హెడ్ మాస్టర్ కూడా వచ్చినటువంటి ఆ మూకలకు ప్రోత్సహించినట్టు అవుతుంది కాబట్టి స్కూల్ హెడ్ మాస్టర్ కూడా పార్టీ అవుతాడు అక్కడ ఎంఈఓ వచ్చిండు ఎంఈఓ కూడా ఆ చర్యను ఖండించలేకపోయిండు ఆపలేకపోయిండు ప్రేక్షక పాత్ర వహించిండు కాబట్టి ఎంఈఓ కూడా ఆ కేసులో పార్టీ అవుతాడు అక్కడ పోలీసోళ్ళు ఉండి చట్టాన్ని కాపాడుతున్నటువంటి వ్యక్తులు లాండ్ ఆర్డర్ను కాపాడాల్సినటువంటి అధికారులు కేవలం ప్రేక్షక పాత్ర వహించిరు కాబట్టి ఆ పోలీసోళ్ళ మీద కూడా కేసు నమోదు కావాలి వాళ్ళు కూడా పార్టీ కావాలి ఒకవేళ కాకపోతే దీన్ని ఫర్దర్ గా మేము కోర్టులో ఛాలెంజ్ చేస్తాం ఒకవేళ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఈ విషయం మీద స్పందించకపోతే లేదా నిజామాబాద్ డిస్ట్రిక్ట్ కమిషనర్ గారు ఈ విషయం మీద స్పందించకపోతే ఈ విషయం మీద మేము కలెక్టర్ను కూడా పార్టీ చేసి కోర్టులో లాగుతాం ఓకే అయితే మీరు ఈ ఇష్యూ జరిగింది కదా ఈ ఇష్యూ జరిగినప్పుడు ఇట్లాంటి ఇష్యూస్ మీరు అంటే మీరు రాజకీయంగా దేశవ్యాప్తంగా చూస్తున్నారు కదా ఇట్లాంటి ఇష్యూ అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి అది టీచరు పాఠాలు చెప్తే అలా స్కూల్లోకి పోయి ఆయనను బయటికి ఈడ్చుకొచ్చడం ఇదంతా ఏంటన్నా అసలు ఎప్పుడన్నా జరిగిందా అసలు చరిత్రలో చరిత్రలో ఎక్కడ జరగలేదు ఒక విషయం గుర్తుపెట్టుకోండి భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 28 ప్రభుత్వ సంస్థల్లో ఎటువంటి మతబోధ చేయరాదు క్లియర్గా ఆర్టికల్ 28లో మీకు చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది ప్రభుత్వ సంస్థల్లో ఎటువంటి మతబోధ చేయరాదు అటువంటప్పుడు ఒక మతానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఒక ఉపాధ్యాయును అకారణంగా బలవంతంగా తీసుకెళ్లి అతనికి బొట్టు పెట్టి మరీ అవమానించారు కాబట్టి ఇది చాలా తీవ్రమైన సంఘటన దీనికి ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ చాలా సీరియస్ తీసుకోవాలి లేకపోతే దళిత సంఘాలన్నీ కూడా ఐక్యం అయ్యి కలెక్టరేట్ ముట్టడి చేస్తాం అవసరమైతే ఈ సంఘటన మీద పూర్తి స్థాయిలో స్పందించినందుకు కలెక్టర్ను కూడా ఈ కేసులో పార్టీ చేస్తాము ఛాన్స్ ఉందండి కలెక్టర్ను కూడా ఇన్వాల్వ్ చేసిన పెద్ద కేసు అవుతుంది అట్రాసిటీ చట్టం ప్రకారం కలెక్టర్ కూడా పార్టీ అవుతాడు ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు దేశవ్యాప్తంగా చాలా పెద్ద విషయం నా ప్రాథమిక హక్కుని భంగం కలిగించాడు ఆయన ప్రాథమిక హక్కులకు న్యాయం రక్షణ కల్పిస్తుంది కానీ వాళ్ళు చెప్తున్న స్టోరీ ఏంటంటే ఈయన దేవుడు లేడు అని పిల్లలకు చెప్తుండు దేవుడు లేడు హిందూ దేవుడు లేరు రాముడు లేడు కృష్ణుడు లేడు అని చెప్పినందుకే మేము రెస్పాండ్ కావాల్సింది వాళ్ళు చెప్తున్నారు మరి లేదు వాస్తవానికి ఆయన చంద ఇవ్వలేదు కాబట్టి ఈ విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చిండ్రు చంద ఇవ్వాలని రూల్ ఉందా ఏమన్నా నేను ఒక కెమిస్ట్రీ లెక్చరర్ అండి నేను అనేక సందర్భాల్లో లాస్ట్ టైం మినీ బిగ్ బ్యాంగ్ ఎక్స్పెరిమెంట్ థీరీ ఎప్పుడైతే ప్రయోగం జరిగిందో ఆ ప్రయోగం జరిగినప్పుడు నేను అందరి డిమాండ్ మేరకు అన్ని గ్రూపుల వాళ్ళు ఆ మినీ బిగ్ బ్యాంగ్ ఎక్స్పెరిమెంట్ థీరీ గురించి వివరణ ఇవ్వమంటే నేను అక్కడ చాలా స్పష్టంగా చెప్పాను మినీ బిగ్ బ్యాంగ్ ఎక్స్పెరిమెంట్ థీరే కాదు ఇక్కడ నుండి 3000 సంవత్సరాల క్రితము భారతదేశంలో సమన సంస్కృతికి చెందిన కపిల మహర్షి సాంఖ్యతత్వ జ్ఞానంలో చాలా స్పష్టంగా ఈ సృష్టిని ఏ దేవుడు నిర్మాణం చేయలేడు ఈ సృష్టి ఒక మహావిస్ఫోటన ఫలితంగా పదార్థం మరియు శక్తి మొదటగా ఏర్పడి ఇది పరిణామం చెందుతూ ఏర్పడిందని 3000 సంవత్సరాల క్రితమే చెప్పడం జరిగింది అదే నేడు ప్రయోగం మళ్ళీ అలా జరుగుతుందా లేదా అనేది ఆ మినీ బిగ్ బ్యాంగ్ ఎక్స్పెరిమెంట్ థీరీలో ప్రయోగం జరుగుతుందని నేను స్పష్టంగా చెప్పాను అంటే నేను అక్కడ చెప్పాను నేను యాజ్ అ లెక్చరర్గా నేను మతాన్ని ఉల్లంఘించినట్ట అంటే ఇప్పుడు సైన్స్ ఇప్పుడు సైన్స్ ఇప్పుడు సైన్స్ టీచర్ సైన్స్ చెప్తాడు కెమిస్ట్రీ కెమిస్ట్రీ చెప్తాడు బయాలజీ బయాలజీ చెప్తాడు అంటే ఒక ఏ సబ్జెక్ట్ వాళ్ళు చెప్తాడు వాళ్ళు ఇప్పుడు మొక్క ఎట్లా పుట్టింది అంటే దేవుడు పెట్టింది మనిషి ఎట్లా పుట్టింది అంటే ఇట్లా చెప్పరు కదా ఒక స్త్రీ పురుషుల కలియక వల్లనే మనిషి పుడతారని సైన్స్ టీచర్ చెప్తారు అవును సో ఇట్లా అంటే రేపటి నాడు సైన్స్ బోధించడం కూడా తప్పేనా పాఠశాలల ఇదే ఇప్పుడు ఈ ఆర్ఎస్ఎస్ గుండాలు చెప్పాలి దీనికి సమాధానం అక్కడ పోయినటువంటి వాళ్ళు సమాధానం చెప్పాలి చాలా ఎగ్జైట్మెంట్తో పోయి అక్కడ ఆ టీచర్ను లాక్కొచ్చి వాళ్ళు బలవంతంగా గుడి దగ్గర ఆయన క్షమాపణలు చెప్పించి బొట్టు పెట్టారు కదా ఆ ఆర్ఎస్ఎస్ గుండాలు ఆ విహెచ్పి గుండాలు ఆ బజరంగ దళ్ గుండాలు విచ్చిన ఆ విచ్చిన కారులు దీనికి సమాధానం ఇవ్వాలి అయితే ఇంకొకటి అంది రెంజర్ రాజేష్ బైర్న ఇష్యూ తర్వాత ఇది కావాల్సుకొని చేసినట్టే అనిపిస్తుంది వర్క్ చూసిన ఇంకొకటి ఏంది బైర్ నరేష్ ఇంటి మీదకి పోయారు రెంజర్ రాజేష్ ఆయన ఇంట్లో లేనప్పుడు వాళ్ళ ఇంటి మీదకి పోయారు వాళ్ళ స్త్రీలు ఇంట్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఈయన స్కూల్ మీదకి పోయారు అంటే ఏం జరుగుతుంది రాష్ట్రంలో అంటే
ఈ అమాయకులన్నటువంటి హిందువులను రెచ్చగొట్టే ఒక ప్రక్రియ జరుగుతుంది. గతంలో కర్ణాటక ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు కూడా కర్ణాటకలో ఇటువంటి వాతావరణం నెలకొల్పడం జరిగింది. ఎంతో కొంత వాళ్ళు ఓటు శాతంను పెంచిండ్రు. కాకపోతే కర్ణాటక సిచ్యువేషన్ వేరు, తెలంగాణ సిచ్యువేషన్ వేరు. తెలంగాణ ఇది తిరుగుబాటు గడ్డ. గతంలో బీజేపీకి 7% ఓట్లున్నాయి. ఈసారి బీజేపీ ఎంత కష్టపడ్డా 8,000 కోట్లు ఖర్చు చేసినా 2% కూడా పెరగదు. అంటే మా అంటే బీజేపీకి ఒక 9% ఓట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ సర్వే రిపోర్ట్లు కూడా అవే చెప్తున్నాయి. ఆ బీజేపీ ఓటు బ్యాంకును పెంచుకోవడానికి మతపరంగా ఒక విద్వేషపూరిత వాతావరణాన్ని నెలకొల్పి ఆ ఓట్లను పోలరైజ్ చేసే ఒక ప్రక్రియ జరుగుతుంది. చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దాన్ని ఎదుర్కొనికే మీరు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు మీ మీదనే దాడి అట్రాసిటీ దళితుల మీద, ఎస్పెషల్ దళితుల మీద, బీసీల మీద జరుగుతుంది కదా. ఇవి ఎదుర్కొనికే ఇప్పుడు టీచర్ దాకా వచ్చింది, నెక్స్ట్ ఇంకొక రంగంకి వస్తుంది, నెక్స్ట్ ఇంకొకరికి, అంటే ఎవరు విధులు కూడా చేసుకునే పరిస్థితులకు తెలంగాణ దిగజారిపోతుందని బయట ఆందోళన అవుతుంది. మీరేమంటారు దాన్ని? ఖచ్చితంగా దాన్ని తిప్పి కొడతాం. ఒకటి, రాజేష్ రేంజర్ల ఇంటి మీద ఎప్పుడైతే వీళ్ళు అల్లరి మూకలు దాడికి వెళ్ళారో, నాకు తెలిసి అక్కడ అయ్యప్ప స్వాములు చాలా తక్కువ మంది ఉన్నారు. అప్పటికప్పుడు డ్రెస్అప్ అయినటువంటి, అంటే అయ్యప్ప డ్రెస్ ముసుగు వేసుకున్నటువంటి ఆర్ఎస్ఎస్ గుండాలు ఎక్కువ మంది కనబడుతున్నారు. మేము ఫైండ్ అవుట్ చేస్తున్నాము. ఒకవేళ ఫైండ్అవుట్ అయిన తర్వాత వాళ్ళ మీద కేసులు ఖచ్చితంగా మేము పిటిషన్ ఇచ్చాము. రాజేష్ ఇంటి మీద వెళ్ళి ఆయన లేనప్పుడు అల్లరి చేసినటువంటి ఆ అల్లరి మూకల మీద ఖచ్చితంగా అందరి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పిటిషన్ ఇచ్చాము. కంప్లైంట్ ఇచ్చారా? ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ అయింది. అది అట్రాసిటీ కింద అయిందా లేదా ఈరోజు నేను అధికారులతో మాట్లాడి తెలుసుకుంటాను. ఖచ్చితంగా అవ్వాల్సిందే. అవ్వకపోతే నేను పోలీస్ సిస్టమ్ను కూడా కోర్టులు లాగే ఆలోచనలు ఉన్నాం. మేము ఆర్నేషన్ పరంగా మా లీగల్ టీమ్ మేము పనిచేసుకుంటుంది. ఖచ్చితంగా రాజేష్ ఇంటి మీద దాడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరి మీద అట్రాసిటీ కేసు నమోదు చేసి వాళ్లకు జైల్లో పంపే వరకు మేము నిద్రపోము. ఖచ్చితంగా వాళ్ళను శిక్షించేంత వరకు మేము వదలము. ఒకవేళ చట్టము చట్టపరంగా పనిచేయకపోతే ఒక్కొక్కరిని గుర్తించి ఆ ఒక్కొక్కడి ఇంటి వద్ద, వీళ్ళు వందల సంఖ్యలు వచ్చారు కదా, వేల సంఖ్యలో దళిత సంఘాలు వాళ్ళ ఇంటిని చుట్టుముడతాం. చుట్టుముడంటే వాళ్ళ మీద కూడా దాడి చేస్తారా మీరు? వాళ్ళు చేసినందుకు భారత రాజ్యాంగమే నాకు ఆత్మరక్షణ హక్కు ఇచ్చింది. ఎందుకు కాదు? నాకు చట్టం న్యాయం చేయనప్పుడు నేను న్యాయం కొరకు వెళ్ళాలి కదా. నేను డిఫెన్స్లో పడ్డా, నాకు ఆత్మరక్షణ కావాలి. నాకు భయానికి లోన్ చేసిండు కాబట్టి నేను నా ఆత్మరక్షణ చేసుకోవాలి కదా. ఒకవేళ చట్టపరంగా వాళ్ళ మీద ఎస్ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లయితే మేము ఆ పని చేయము. ఒకవేళ చట్టం ఆ పని చేయకపోతే మేము ఆ పని చేయాల్సి ఉంటుంది. అప్పుడు మేము వాళ్ళ ఇంట్లలో పోయినాక ఎవరెంతో వాళ్ళకు అప్పుడు తెలుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి దళితుల ఐక్యత కావచ్చు, దళితుల సంఖ్య కావచ్చు, వాళ్ళకు తెలుస్తుంది. రెండవది, బీజేపీ ఒకవేళ ఇదే తరాలో ప్రయత్నం చేస్తే మీరున్నది కేవలం, ఇప్పుడు గత ఎలక్షన్ రిజల్ట్ ప్రకారం మీకు ఉన్నది కేవలం 7% మాత్రమే. ఇంకా మీరు పెంచుకుంటే 2% పెరిగితే 9% అవుతారు. దాదాపు మీరు 91% మీకు వ్యతిరేకంగా ప్రజలు ఉన్నారు. ఒకవేళ ఇదే తరాలు మీరు వెళ్ళినట్లయితే, ఎలక్షన్ టైంలో మీరు గ్రామాల్లో వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మిమ్మల్ని తన్ని తరుముతామని తెలియజేస్తున్నా. ఓకే. అంటే ఇంకా చివరగా, ఇప్పుడు మీరు ఇట్లా అంటున్నారు కదా, కానీ ఏ దళిత మీరు మాట్లాడుతున్నారు, చాలా తక్కువ మంది ఇన్సిడెంట్ పైన మాట్లాడుతున్నారు. అందరూ ఇంత పెద్ద రాష్ట్ర వ్యాప్తంగా మీరు అన్నట్టు బైర్నరేషన్ మీద కానీ, అంబేద్కరిస్టుల మీద కానీ, నాస్తికుల మీద కానీ, ఏతువాదుల మీద కానీ ఇంత పెద్ద దాడి జరిగింది. ఇప్పుడు టీచర్ మీద జరిగింది. ఇంత జరుగుతున్నా కానీ మీరు అన్నట్టు దళిత సంఘాలన్నీ ఐక్యమవుతున్నామని చెప్తున్నా కానీ అసలు దళితులు ఏడ కనిపిస్తలేరు, రోడ్ల మీకు ఎక్కలేరు, బీసీలు వస్తలేరు, ఎవరు వస్తలేరు. మీలాంటి మేధావులు ఒకరిద్దరు అయినంత చెప్పినంత మాత్రం అది పాసిబుల్ అవుతుందా మీరు బయటకు వచ్చడం? ఇది తప్పండి. అందరూ కమ్యూనికేషన్లు ఉన్నారు, అందరూ డిస్కషన్ చేస్తున్నారు. మేము వారితో ఒకటే చెప్తున్నాము, చట్టపరంగా మేము చూస్తున్నాము. ఒకవేళ వాళ్ళు చట్టాన్ని చేతుల్లో తీసుకోకుండా మేము ఇచ్చిన పిటిషన్ ప్రకారము రాజేష్ ఇంటి మీద వచ్చిన వారి మీద అట్రాసిటీ కేసు నమోదు చేసి వాళ్లకు శిక్షించినట్లయితే, ఈ టీచర్ విషయంలో అక్కడ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని అట్రాసిటీలో పాటి చేసినట్లయితే మేము చట్టపరంగానే వెళ్ళే ఆలోచనలు ఉంటాము. అంటే మీ దళిత సంఘాలు కానీ, దళిత నాయకులు కానీ, అంబేద్కరిస్టులు అని చెప్పుకుంటోళ్ళు కానీ, దీంట్లో కోసం హేతువాదులు అని చెప్పుకుంటారు కానీ, నాస్తికులు అని చెప్పుకుంటారు కానీ, ఇంత పెద్ద ఇన్సిడెంట్లు అయినా కానీ ఎందుకు బయటకు వస్తలేరు? అంటే వాళ్ళు ఏమంత జనాల మీరు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు నిలబడుతున్నారు, మీరు ఎందుకు రాలేకపోతుంది? మేము ఇప్పటివరకు చట్టపరంగానే ఆలోచిస్తున్నాం కాబట్టి ఇప్పటివరకు కోఆర్డినేట్ కాలేదు. ఒకవేళ ఇదే తర వాతావరణం నెలకొని ఉంటే మా సత్తా ఏంటో చూపిస్తాం. త్వరలోనే అన్ని సంఘాలు కలిసి హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద 100,000 మందితో మార్చేస్తాం. అప్పుడు
ఖచ్చితంగా త్వరలోనే ఒకవేళ చట్టపరంగా మాకు న్యాయం జరగకపోతే ఇది దళిత సంఘాలన్నీ కలిసి ఈ ఆలోచన చేస్తున్నాం అందరిది మాకు ఇండోర్ ఒక మీటింగ్ అయిపోయింది చూద్దాము చట్టపరంగా మనం ప్రణాళిక చేద్దాం ఒకవేళ అలా జరగకపోతే డెఫినెట్లీ హైదరాబాద్ మీద లక్ష మందితో మార్చేద్దామని మేము డిసైడ్ అవుతున్నాము ఇది దిగంబర్ కాంబ్లే గారితో ఫేస్ టు ఫేస్ అయితే ఆ నిజామాబాద్ టీచర్ ఇష్యూ అయితే ఏదైతుందో దాని మీద ఇమీడియట్ గా ఎంఈఓ ఎండిఓ వీళ్ళందరూ స్పందించి కలెక్టర్ అత్యంత త్వరగా స్పందించి దీన్ని క్లియర్ చేయాలి షార్ట్ అవుట్ చేయాలి లేదంటే మా దళితులందరం కలిసి కలెక్టరేట్ ముందు ముట్టడిస్తాం రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈ ఇప్పుడు జరిగిన ఇష్యూస్ను సాల్వ్ చేయకపోతే మొత్తానికి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలందరం ఐక్యమై లక్ష మందితోటి ట్యాంక్ బండ్ కూడా ముట్టడిస్తామని వారు చెప్తున్నారు ఇవి ఇక్కడ విషయాలు మరిన్ని అప్డేట్ కోసం చూసే ఉండండి ఏబీ అండ్ ఇజమ్ టీవీ